హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఎక్స్ట్రాడినరీ హోమ్ థాట్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వెజిటేబుల్ పలావ్ని దమ్ పెట్టాను. అబ్జర్వేషన్ మెథడ్లో కాకుండా దమ్ పెట్టి చూపించాను. చాలా టేస్ట్గా ఉంది, కలర్ఫుల్గా ఎలా వచ్చిందో చూసారు కదా. తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. కటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ కంటే. కటింగ్ అండ్ ప్రాసెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను. చూసేసి ట్రై చేయండి, తప్పకుండా చాలా టేస్టీగా కుదురుతుంది. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో వాటర్ తీసుకోవాలి. వేడి వాటర్ కాదు, నార్మల్ వాటరే. మనం ఏ కూరగాయలు తీసుకుంటామో అన్ని కూరగాయలు ఇందులో వాష్ చేసుకోవాలి. నేను 2 క్యారెట్స్, 2 నోకల్స్, 1 బీట్రూట్, 4 టొమాటోస్ తీసుకున్నాను. బీన్స్ కూడా తీసుకున్నాను. వీటిని వాష్ చేసుకోవాలి. ఒక్కొక్క వెజిటేబుల్ని తీసుకొని ఇలా దుమ్ము చెత్త ఏదైనా ఉంటే మొత్తం ఈ క్రిములు మొత్తం వాష్ అయ్యేలాగా బాగా రబ్ చేసి వాష్ చేసుకోవాలి. కటింగ్ చాలా ఇంపార్టెంట్, కటింగ్ కూడా చూపిస్తున్నాను. బీన్స్ దీన్ని తీసుకున్నాను. ఇలా క్యారెట్స్ని రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలి. ఒక పీస్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఇలా కట్ చేసుకొని సైడ్కి తిప్పుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఈ అన్ని వెజిటేబుల్స్ ఇలా సన్నగా పొడవుగా రావాలి, అప్పుడే మనకు పలావ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా చూపిస్తున్నాను కదా, ఇలాగే కట్ చేసుకోవాలి, సన్నగా పొడవుగా రావాలి. కటింగ్ చాలా ఇంపార్టెంట్ మన వెజిటేబుల్ పలావ్లో. చూడండి, బీన్స్ అన్నీ ఈ విధంగా వచ్చాయి. ఇప్పుడు నూకలు ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను, స్పీడ్గానే చూపిస్తున్నాను. చూసేసేయండి, దీన్ని పొట్టు మొత్తం ఇలా తీసేసేయాలి. దీని పొట్టు ఉంటే బాగుండదు, అది బాయిల్ అవ్వదు సరిగ్గా. లేతగా ఉంటే పొట్టుతో సహా వేయచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత, ఇలా రౌండ్గా క్లీన్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్, క్యారెట్ని ఎలా అయితే మనం తీసుకున్నామో దీన్ని కూడా సేమ్ ఇలాగే ఫస్ట్ ఇలా స్లైసెస్గా తీసుకొని మొత్తం దాన్ని ఒక సైడ్కి తిప్పి మనం కట్ చేసుకున్నట్లయితే అది కూడా సన్నగా పొడవుగా పీసెస్గా వస్తాయి. ప్రాసెస్ మొత్తం కరెక్ట్గా నేర్చుకోండి, అప్పుడే మనకు కరెక్ట్గా కుదురుతుంది. ఇలా కట్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి. చూస్తున్నారు కదా సన్నగా పొడవుగా ఎలా వస్తున్నాయో. బాయిల్ అవ్వడానికి ఫ్రీగా ఉంటుంది, మనం తినడానికి డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ మనం సాల్ట్ ఇవి వేస్తాం కదా, ఆ మసాలా అంతా వాటికి పడుతుంది. అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అవి కూడా, రైస్తో పాటు ఫ్రీగా తినవచ్చు. సేమ్ బీట్రూట్ కూడా పైన పొట్టు తీసేయాలి బీట్రూట్కి, లేకపోతే పైన పొట్టు అంత బాగుండదు. సేమ్ బీట్రూట్ని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. ఇందులో బటానీస్ వేస్తుంటారు, బట్ నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వేయలేదు. మీకు బటానీస్ ఇష్టమైతే ముందు రోజే నానబెట్టుకునేసి ఆ మరుసటి రోజు వేసుకోవచ్చు. సేమ్ దీన్ని కూడా ఇలాగే కట్ చేసుకో, స్లైసెస్గా తీసుకొని సైడ్కి తిప్పి మళ్ళీ ఇలా కట్ చేసుకోవాలి. చూసారా ఎలా, చూడండి, బీన్స్ ఈ సైజ్ ఇలా కట్ చేసుకున్నాను, ఆనియన్స్ కట్ చేసుకున్నాను, టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటోస్ ఏ సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, బీన్స్, నోకల్లు, బీట్రూట్ ఈ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పాత్ర తీసుకొని స్టవ్ ఆన్ చేయండి. కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం, నేను ముందే రైస్, 2 గ్లాసెస్ రైస్ని నానబెట్టుకున్నాను, వాష్ చేసి నానబెట్టుకోవాలి. చూడండి, 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి మరిగిస్తున్నాను. ఈ సైడ్ నేను ఆయిల్ వేసి పాన్ పెట్టాను కదా, పాత్ర పెట్టాను కదా, ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసినవి వేసి ఫ్రై చేస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, ఫ్రై అవ్వనిద్దాం వీటిని.
మనం వాటర్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. మనం మళ్ళీ సపరేట్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను పక్కన పాత్ర పెట్టాను కదా, అదే ఫైన్ అయినా మళ్ళీ మళ్ళీ అవసరం లేదు. ఇందులో మనం ఇవన్నీ లేట్గా ఏం వేయాల్సిన అవసరం లేదు, అన్నీ ఒకేసారి వేయచ్చు, బాయిల్ అయిపోతాయి. కానీ క్యారెట్ తొందరగా వేయాలి అనేసి అంటారు, బట్ ఒకేసారి ఇలా వేసినా కూడా కరెక్ట్గానే కుక్ అవుతాయి. చూడండి అన్నీ కరెక్ట్ ఒకే సైజులో ఎలా వచ్చాయో. ఇందులో కొంతమంది ఆలు వేస్తుంటారు, నాకు ఆలు వేస్తే పలావ్ టేస్ట్ అనేది తగ్గిపోతుంది, నేను వేయడం లేదు. చూడండి అన్నీ ఈక్వల్గా ఒకే సైజులో ఎలా ఉన్నాయో చూసారు కదా. ఇవి వేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేస్తున్నాను. ఇవి ఫ్రై అవ్వాలి, టమాటోస్ ఇప్పుడే వేయకూడదు. ఇవి ఫ్రై అయిన తర్వాతనే వేయాలి టమాటోస్ మాత్రం. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ప్లేట్ మూసి పెట్టేస్తే బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ప్లేట్ మూసి పెట్టేద్దాం. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాక్చువల్గా బయట తీసుకుంటారు, బట్ నాకు బయట తీసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడే ఇలా చేసుకుంటుంటాను. అల్లం మరియు వెల్లుల్లిని దంచి అల్లం వెల్లుల్లి పేస్ట్గా చేసి యూజ్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఇలాగే చేస్తున్నాను. పేస్ట్ ఎప్పుడు నేను తీసుకొని బయట ఏదేదో కలిపేస్తుంటారు, అరటి పొట్లు అవి ఇవి మిక్స్ చేసి వేస్తుంటారు, బట్ అంత ఫ్లేవర్ ఉండదు, అంత టేస్ట్ కూడా ఉండదు. అలా హైజీనిక్ కాదు కాబట్టి అది హెల్త్ కూడా మంచిది కాదు. ఇప్పుడు వెల్లుల్లి వేసి దంచేస్తున్నాను. ఇలా పీసెస్ పీసెస్గా దంచుకుంటున్నాను. వీటిని మరీ పేస్ట్గా అవసరం లేదు, కచ్చపచ్చగా చేసుకుంటే సరిపోతుంది. నేను కొడతాలే తినానా. చూడండి మా పాప ఏ పనికైనా నాకు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అసలు నేను చేయి పెట్టకూడదంట, తనే చేస్తుందంట. తినానా. తిన్నా, టైం అవుతుంది, వీడియో తీస్తున్నాను కదా, సైడ్కి వెళ్ళు. రాక్షిస్తలే నువ్వు. నేను దంచుతా తినానా, నీ వల్ల ఎత్తలేవు, అది వెయిట్ ఎక్కువ ఉంది కదా. నీ వల్ల కాదు నాతి. ఇలా దంచేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని తీసి మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఏం చేయలేం, ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న తర్వాత వాళ్ళు ఏం చేసినా మనం ఏమనలేం. కొడితే ఏడుస్తారు, కొట్టే అంత పెద్ద పిల్ల కాదు ఈ పిల్ల, చిన్నపిల్లనే కాబట్టి ఆ పిల్ల ఇష్ట ప్రకారం వదిలేసేయాలి. లేదంటే 1 అవర్ 2 అవర్స్ వరకు ఏడుస్తూనే ఉంటుంది. మళ్ళీ నేను అల్లం వెల్లుల్లి తెచ్చి ఆ పిల్ల దగ్గర దంచిస్తే కానీ ఊరుకోదు, అప్పుడే వదిలేస్తే కామ్ అయిపోతుంది. ఇప్పుడు ఇవి చూద్దాం బాయిల్ అయ్యాయి, ఫ్రై అయ్యాయి బాగా ఆయిల్లో. ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, బీట్రూట్ ఎక్కువ మంది ఇష్టపడరు కలర్ ఉంటుందని, కలర్ ఉన్నా పర్లేదు కొంచెం తక్కువ వేసుకొని, అది హెల్త్ చాలా మంచిది, హిమోగ్లోబిన్ని ఇంప్రూవ్ చేస్తుంది మన బ్లడ్లో, కాబట్టి మనం బీట్రూట్ని వాడాలి. కొంతమంది బీట్రూట్ని వాష్ చేసేసి తర్వాత వేస్తారు, ఇంకొంతమంది అయితే బాయిల్ చేసేసి ఆ కలర్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది కదా తర్వాత వేస్తుంటారు, బట్ అలా చేయొద్దండి. అలా చేసి తిన్నా తినకుండా ఉన్నా ఒకటే. బీట్రూట్ని ఇలా కొంచెం తీసుకొని, నేను చిన్న సైజు ఒకటి తీసుకున్నాను, ఇలా చేసుకుంటే ఏం కలర్ రాదు.
టమాటోస్ ఇవి ఫ్రై అయ్యాయి కాబట్టి నేను టమాటోస్ వేసాను. టమాటోస్ వేసి అవి కొంచెం మగ్గాలి కాబట్టి ప్లేట్ మూసిపెట్టేశాను. నేను టమాటోస్ కూడా వేసాను, బాగా మిక్స్ చేసుకున్నాను దీన్ని. ఇవి కూడా మగ్గాలి బాగా. బాగా మిక్స్ చేసుకునేసి ప్లేట్ మూసిపెట్టి వదిలేద్దాం ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే. చూడండి, ఇటు సైడ్ మనం 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి మరిగించుకుంటున్నాం కదా, ఇందులో నేను లవంగాలు, ఇది మరాఠీ మగ్గ, బిర్యానీ ఆకు, లవంగాలు, మరాఠీ మొగ్గ, ఇంకా చెక్క, దాల్చిన చెక్క అంటారు కదా, దీని నేమ్ నాకు తెలీదు బట్ మా హస్బెండ్ పలావ్లోకి వేసేదంటే వేస్తాడు కాబట్టి నేను వేసేస్తున్నాను. ఇవి అన్నీ వాటర్లో వేసుకుందాం. వాటర్ మరుగుతుంది కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల రైసు ఒకదానికి ఒకటి అంటుకోకుండా బాగా వస్తుంది, పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఆయిల్ వేసి ఇప్పుడు రైస్ వేస్తున్నాను. సాల్ట్ మనం రైస్కి ఎంత సాల్ట్ సరిపోతే అంత సాల్ట్ ఇప్పుడే వేసుకునేసేయాలి, ఎందుకంటే మళ్ళీ సాల్ట్ కలుపుకోవడానికి వీలుండదు. ఈ వెజిటేబుల్స్ కూడా మనం సాల్ట్ వేసేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ వేస్తున్నాను, అప్పుడే చేసి పెట్టుకున్నాం కదా, మా పాప కూడా చేసింది, మీరు కూడా చేశారు కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మా పాపే చేసింది అనుకోండి, దీన్ని బాగా మిక్స్ చేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యగానే గుమగుమలాడిపోతుంది, మంచి స్మెల్ వస్తుంది. కలిపేసి దీన్ని మూత పెట్టి వదిలేద్దాం. ఇక్కడ చూడండి సాల్ట్, ఈ రైస్కి ఎంత సాల్ట్ మనం తింటామో అంత టేస్ట్కి తగినంత సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ కూడా మన 1 స్పూన్ 1/2 స్పూన్ సాల్ట్ వేసాను నేను. వెజిటేబుల్స్కి ఇక్కడ ఎంత మనం ఎంత వేస్తామో అంత వేసేసేయాలి, కరెక్ట్గా వేయాలి. తక్కువైనా ప్రాబ్లమే, ఎక్కువైనా ప్రాబ్లమే. ఇలా బాగా మిక్స్ చేసుకొనేసి రైసు అక్కడ 1/2 ఉడికితే సరిపోతుంది. మొత్తం కుక్ అయిపోయాయి వెజిటేబుల్స్ అంతా. నేను తీసి ఒక బౌల్లో పెట్టుకునేసి ఇవి లేయర్స్గా వేస్తున్నాను. రైస్ 1/2 బాయిల్ అయ్యింది, ఒక లేయర్కి వెజిటేబుల్ వేసాను, ఇంకొక లేయర్కి రైస్ వేస్తున్నాను. ఈ లేయర్స్ చాలా ఇంపార్టెంట్ అండి, కరెక్ట్గా వేసుకోవాలి, ఎందుకంటే మనం దమ్ పెడుతున్నాం కదా. అబ్జార్ప్షన్ మెథడ్ అయితే వాటర్ వేసి బాయిల్ చేసి ఆ వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేస్తాం, ఆ వాటర్లోకి రైస్ వేసేసి మిక్స్ చేసేసి బాయిల్ చేసేస్తాం. మనం వెయిట్ ఏదైనా పెట్టి అబ్జార్ప్షన్ చేసేస్తుంటాం. కానీ ఇక్కడ నేను దమ్ చూపిస్తున్నాను, దమ్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక లేయర్ రైస్ వేసాను కదా, ఇప్పుడు ఇంకొక లేయర్ వెజిటేబుల్స్ వేస్తున్నాను. ఒక లేయర్ వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేస్తున్నాను. ఇలా లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వెజిటేబుల్స్ వేస్తున్నాను. కొంతమంది ఎల్లో ఫుడ్ కలర్ వేస్తుంటారు ఒక లేయర్కి, ఆ లేయర్ మొత్తం ఎల్లో ఉండడానికి. నేను బీట్రూట్ వేసాను కదా, రైస్ మొత్తం రెడ్గా వచ్చేస్తుంది, ఇంకా కలర్ ఏం అవసరం లేదు. బట్ నాకు ఫుడ్ కలర్ ఎక్కువ యూస్ చేయడం ఇష్టం ఉండదు. ఇది బాస్మతి రైస్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది, బట్ నా దగ్గర బాస్మతి రైస్ లేవు కాబట్టి సోనా మసాల రైస్తోనే చేస్తున్నాను. పైన ఒక లేయర్ మళ్ళీ రైస్ వేసేస్తున్నాను, రైస్ ఒక లేయర్గా వేసేస్తున్నాను. ఇలా మొత్తం పరుచుకున్న తర్వాత రైస్ మొత్తం అందులోకి వేసేసి ప్లేట్ మూసిపెట్టి ఏదైనా వెయిట్ రాయి కానీ లేదంటే ఇలా చెంబుతో వాటర్ తీసుకొని, చెంబు నిండి వాటర్ తీసుకొని పైన పెట్టేసేయాలి. ఏదైనా వెయిట్గా ఉన్నది ఏది పెట్టినా సరిపోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లోనే ఉంది చూడండి, లో ఫ్లేమ్లోనే ఉంది కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వదిలేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకో 15 మినిట్స్ దీన్ని కదలపకూడదు. ఆ 1/2 అవర్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను, పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసేద్దాం. రైస్ అండ్ లేయర్స్గా వేసుకున్నాం కదా, దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఒకసారి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో.
ఇలా దమ్ పెట్టుకొని ఒకసారి ట్రై చేయండి. అబ్జార్ప్షన్ కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మొత్తం మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. కొత్తిమీర చల్లుకుందాం లాస్ట్లో. చూడండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. కలర్ఫుల్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా, మెతుకు అంటుకోలేదు. లాస్ట్లో ఇలా కొత్తిమీర చల్లుకుంటే చాలా హెల్దీ అండ్ అందంగా కూడా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్. అసలు దీనిలోకి ఏదైనా కుర్మా కానీ, కర్రీ కానీ, లేదంటే పెరుగు పచ్చడి కానీ బాగుంటాయి. గుత్తి వంకాయ కర్రీ కూడా చాలా బాగుంటుంది. నాకైతే పెరుగు పచ్చడే ఇష్టం ఈ పలావ్లోకి. చూసారు కదా, ట్రై చేయండి, ఎలా వచ్చిందనేసి చెప్పండి నాతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. చూసి వెళ్ళిపోకండి. నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్, బాయ్ బాయ్.